ఫ్రెండ్స్, ఇది వచ్చేప్పటికి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు. మరి నాట్ ఫోర్ చూసారా? ఈ ఫోన్ ఇప్పుడు లాంచ్ అయిందన్నా అని అనుకుంటారా? యాక్చువల్ గా దీన్ని చైనాలో వీళ్ళు వచ్చేటప్పటికే వన్ ప్లస్ A3V అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. సో గ్లోబల్ గా అలాగే మన ఇండియాలో కూడా ఇది నాట్ ఫోర్ అనేటువంటి పేరుతో మన ముందుకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్ గా నాట్ సిరీస్ లో మనకి మూడు ఫోన్స్ ఉంటాయి, నాట్ ఫోర్, అలాగే నాట్ సిఈ ఫోర్, మరొక మొబైల్ ఫోన్ నాట్ సిఈ లైట్ అనేటువంటి పేరుతో. నాట్ సిఈ ఫోర్ లైట్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ 25,000 రూపాయల బడ్జెట్ లాంచ్ అయి ఉంది. అండ్ దీన్ని వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంతేకాదు, ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే వరల్డ్స్ మొట్టమొదటి క్వాల్కమ్ Snapdragon 7 Plus Gen 3 ప్రాసెసర్ తో దీన్ని లాంచ్ చేశారు. నాట్ CE4, ఇది వచ్చేటప్పటికే 7 Gen 3 ప్రాసెసర్. సో ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్ చూసేసి మరిన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ వీడియో గనక 5K లైక్స్ క్రాస్ అయింది అన్నట్లయితే, క్రాస్ చేసైతే చూడండి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్. నిజంగా అసలు మీరు గెస్ చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏస్ 3V లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్. దీంట్లో మొత్తం మీకు మూడు వేరియంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 12 256 GB, 12 512 GB వేరియంట్ కూడా ఉంటుంది. మరొకటి 16 512 GB వేరియంట్ కూడా ఉంటుంది. 16 GB వేరియంట్ అవసరం అంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని క్యూఆర్ కోడ్స్. బాక్స్ ఓపెన్ చేయగానే ఒక టిపియు కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్, నెవో సెటిల్ కి సంబంధించినటువంటి స్టిక్కర్స్, అండ్ కొంత పేపర్ వర్క్ దీని పక్క పెట్టారు అన్నట్లయితే గనక ఒక యూఎస్బి టైప్ ఏ టు టైప్ సి కేబుల్, అండ్ దీంతో పాటు 100 వాట్స్ ఆఫ్ చార్జ్ అని కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే సెన్సార్ యొక్క సైజ్ ఏదైతే ఉందో బిగ్గర్ గా, ఎందుకంటే ఇది ప్రో సిరీస్ కాబట్టి మరింత బెటర్ సెన్సార్ ని మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది. అండ్ సైడ్ బాడీ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెటల్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు గ్లాస్ తెచ్చారు. వేరే నాట్ సిఈ ఫోర్ లో వచ్చేటప్పటికి మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ని ఇచ్చారు. ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్ అయితే మనం తీసుకొచ్చారు. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి 8.4 mm, అండ్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికే 200 grams గా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి IP65 వాటర్ రేటింగ్ టెక్నాలజీ తో పాటు ఆక్వా టచ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా దీని పైన అంటే స్క్రీన్ టచ్ స్క్రీన్ మీద మనకి చిన్న చిన్న స్ప్రిల్స్ పడ్డా గానీ ఇది ప్రాపర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం ఎక్కువగా చూస్తుంటాం, దాన్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూస్తే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, అండ్ దీంట్లో మీకు కేవలం డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ సపోర్ట్ మాత్రమే తీసుకొచ్చారు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఎలర్ట్ స్లైడర్ తీసుకొచ్చారు. వేర్ నాట్ సిఈ ఫోర్ లో మీకు ఎలర్ట్ స్లైడర్ అయితే ఉండదు, దీంట్లో మనకు ఉంటుంది ఎందుకంటే ఇది ప్రో సిరీస్ కాబట్టి. అండ్ టాప్ చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ స్పీకర్ అలాగే ఐఆర్ బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు చైనాలో రెండు కలర్స్ లాంచ్ చేశారు. సో ఒకటి వచ్చేటప్పటికే పర్పుల్ సిల్వర్, మరొకటి వచ్చేటప్పటికే టైటానియం గ్రే. మోస్ట్లీ మన ఇండియాలో కూడా ఇవే కలర్స్ లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు 6.7 inches కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే అయితే మనం ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ గా మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 2150 nits గా మనకు రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఏ విధమైనటువంటి LPTO టెక్నాలజీ అయితే సపోర్ట్ చేయదు, బట్ ఇందులో మనకి PW డిమ్మింగ్ వచ్చేటప్పటికి 2160 రావడం జరుగుతుంది. ముఖ్యంగా లో లైటింగ్ లో లైట్స్ అన్ ఆఫ్ చేసినప్పుడు ఒకవేళ మీరు కంటెంట్ చూసినారు అన్నట్లయితే కనుక మీకు ఇది మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేయగలదు. అండ్ కంటెంట్ కూడా మీకు చాలా క్రిస్ప్ గా, క్లియర్ గా, అండ్ కలర్స్ కూడా మనకి పాప్ అవుతూ కనపడటం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ 1.5K డిస్ప్లే. అండ్ ఈవెన్ బెజల్స్ కూడా మీరు ఒకసారి చూసారు అన్నట్లయితే చాలా స్లిమ్ గా, థిన్ గా మనకు రావడంతో పాటు సెంటర్ పంచోల్ కట్అవుట్ తో మన ముందు రావడం జరుగుతుంది. సో కంటెంట్ వాచ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ లౌడ్ గా, క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది, బట్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అండ్ దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ప్రొఫైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని ద్వారా మనకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ దీంట్లో వీళ్ళు డాల్బీ అట్మోస్ తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కీ హైలైట్ వచ్చేటప్పటికి ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రీవియస్లీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ లో వీళ్ళు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 Gen 3 అయితే లాంచ్ చేశారు. ఇది 7 Plus Gen 3. దీన్ని క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ లో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక 8 Plus Gen 1 ప్రాసెసర్ చూసారా, ఇది దానికన్నా
కొంచెం అండర్ క్లాక్డ్ వర్షన్ అనుకోవచ్చు. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.8 GHz గా ఉంటుంది. వేరే అది వచ్చేటప్పటికి మీకు 3.2 GHz దాకా రావడం జరుగుతుంది. అండ్ దాంట్లో Adreno 730 GPU ఉంటే ఇందులో 732 GPU ఉంటుంది. ఇది కూడా 4 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టో కోర్ ప్రాసెసర్. బై ద వే ఇది వచ్చేటప్పటికి TSMC మేక్. ఇక స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Antutu స్కోర్స్ లో వచ్చేటప్పటికి సుమారుగా 1.4 million దాకా ఇది మనకు స్కోర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ Geekbench స్కోర్స్ విషయానికి వచ్చారు అంటే సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి 1798 అండ్ మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి 4551 గా మనకు స్కోర్ చేయడం జరుగుతుంది. బట్ ఇందులో ఉన్నటువంటి వేరియంట్ లో CPU థ్రాటిల్ చూసారంటే అప్రాక్సిమేట్లీ 82% దాకా మనకు స్కోర్ చేయడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకు అక్కడ కలర్స్ OS రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి. దీన్ని మన ఇండియాలో ఆక్సిజన్ OS తో లాంచ్ చేస్తారు. సో మీకు ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ అయితే మన ఇండియాలో దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ లాట్స్ ఆఫ్ బ్లాట్వేర్ అయితే ఉంది, బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇది క్లీన్ UI కింద వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇది గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వర్షన్ లో నేను BGMI అల్ట్రా హై డెఫినేషన్ స్మూత్ లో అయితే నేను ప్లే చేసి చూశాను. సో ఎక్కడ హ్యాంగ్ గానీ లాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. వామ్ అయితే అవుతుంది, బట్ మరి అంత ఓవర్ సాచురేటెడ్ వామ్ అయితే అవ్వట్లేదు. బట్ ఈ విషయాలన్నీ మన ఇండియాలో లాంచ్ అయినటువంటి డివైస్ లో మనం అయితే మాట్లాడుకుందాం, ఎందుకంటే అది బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది కాబట్టి. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. వీళ్ళు చైనాలో వచ్చేటప్పటికి 3 major అప్గ్రేడ్స్ ని అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ ఇదే సీక్వెల్ మన ఇండియాలో కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇందులో ర్యామ్ విషయానికి వచ్చారు అంటే LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 4.0 ని మనం ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మేబీ మన ఇండియాలో ఎలాంటి కాంప్రమైజెస్ కాకుండా సేమ్ 5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే 4.0 స్టోరేజ్ ని కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక వైఫై అలియన్ 6 సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఆబ్వియస్లీ, అండ్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో NFC ఉంది. వేరే మనకి ఇండియాలో లాంచ్ చేసినటువంటి CE4 లో NFC ని అయితే రిమూవ్ చేశారు. ప్రీవియస్లీ CE3 లో ఇచ్చారు, CE4 లో అయితే కాస్ట్ కటింగ్ కోసం అయితే రిమూవ్ చేయడం జరిగింది. అండ్ సెన్సార్స్ విషయానికి వచ్చారంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. అండ్ USB 2.0 టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఇదొక్కటి మాత్రం చాలా పెద్ద డిస్అడ్వాంటేజ్, ఎందుకంటే ఇందులో మనకి UFS 4.0 స్టోరేజ్ ఇచ్చి LPDDR5X ఇచ్చి అంటే అంత హై స్పీడ్ క్యాపబుల్ ఉన్నటువంటి ఫ్లాష్ స్టోరేజ్ ఇచ్చినా గానీ వాటిని సిస్టమ్ ద్వారా మనం ఎప్పుడైనా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఇది 3rd generation ని ప్రొవైడ్ చేసినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ వెల్ యాజ్ మనకి OnePlus Nord CE 4 లో ఏ విధంగా అయితే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారో ఇందులో కూడా సేమ్ అదే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాంగ్ విత్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. 0 to 100% ఛార్జ్ అవడానికి ఇది జస్ట్ కేవలం 18 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. వేర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 1/2 hour టైం తీసుకుంటుంది. అదేంటన్నా దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటే దీంట్లో సూపర్ వూక్ ఛార్జింగ్ టెక్నాలజీ డెడికేటెడ్ చిప్ సెట్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో దట్ ఇది మీకు మరింత ఫాస్టర్ గా ఛార్జ్ అవడంతో పాటు ఆల్మోస్ట్ మీరు 4 years దాకా మీరు ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసిన దీని బ్యాటరీ హెల్త్ అనేది అప్రాక్సిమేట్లీ 80% క్యారీ చేయగలుగుతుంది అంట. వేర్ అలాంటి ఫీచర్ మనకి నాట్ CE 4 లో అయితే ఇవ్వలేదు. అండ్ బై ద బై నాట్ 4 మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఈ ఫీచర్ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది, ఎందుకంటే దీని మీద ఇది సుపీరియర్ అండ్ కొంచెం ప్రో వేరియంట్ కాబట్టి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మెయిన్ ప్రైమరీగా చేంజ్ అయింది ఇందులో ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్. ఈవెన్ మన ఇండియాలో లాంచ్ అయినటువంటి నాట్ CE 4 తో కంపేర్ చేశారు అన్నట్లయితే వేరే ఇందులో మనకి IMX882 సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్. వేరే ఇక్కడ నాట్ CE 4 లో వచ్చేటప్పటికే వీళ్ళు లిటియాకి సంబంధించినటువంటి 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అఫ్ కోర్స్ దీని కెమెరా శాంపిల్స్ గురించి నేను ఇప్పుడు ఎక్కువగా డిస్కస్ చేయను, పర్వాలేదు డీసెంట్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది, ఎందుకంటే ఇది చైనీస్ వాళ్ళకి సంబంధించినటువంటి స్కిన్ టోన్ తో ట్యూన్ చేస్తారు కాబట్టి. సో దీని గురించి ఎక్కువగా మాట్లాడలేము. మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఇది మరింత బెటర్ పెర్ఫార్మెన్స్, అంటే మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి సూట్ అయ్యేలాగా అవుట్పుట్ మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో మాత్రం రెండింటిలో కూడా మనకి సేమ్ సెన్సార్, IMX కి సంబంధించినటువంటి 355 సెన్సార్ అయితే యూజ్ చేశారు. 8 MP రెజల్యూషన్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా మనకి సేమ్ 16 MP కెమెరా సెన్సార్స్ ని యూజ్ చేయడం జరిగింది. సో క్వైట్ సిమిలర్, రెండింటిలో కూడా మనం సేమ్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనివే ఇవన్నీ మన ఇండియాకి లాంచ్ అయిన తర్వాత మరింత బెటర్ ఆప్టిమైజేషన్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మీరు 4K 60fps దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఒకే ఒక డిస్అడ్వాంటేజ్, మేబీ మన ఇండియాలో కూడా ఇదే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్రంట్ 1080 30fps మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అట్లీస్ట్ వీళ్ళు 1080 60 తీసుకొచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. షేక్లెస్ ఇమేజెస్ ఏవైతే క్యాప్చర్ చేయడంతో పాటు వీడియో క్వాలిటీ కూడా మనం బెటర్ గా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్లీ వీళ్ళు నాట్ 3 ఏదైతే ఉందో 2299 yuan కి చైనాలో లాంచ్ చేశారు. బట్ ఈసారి ఇంట్రెస్టింగ్ గా మరొక 300 yuan ని కట్ ఆఫ్ చేసి కేవలం 1999 yuan కి మాత్రమే లాంచ్ చేశారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మన ఇండియాలో వీళ్ళు వచ్చేటప్పటికి 32
వేల రూపాయలకి లాంచ్ చేసి కార్ డిస్కౌంట్ ఎలాగో 2000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా ఆ బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్, అది కూడా వన్ ప్లస్ నుంచి చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ విల్ బి ద బీస్ట్. సో మీరేమనుకుంటున్నారు ప్రైజింగ్ గురించి అండ్ ప్రొడక్ట్ గురించి లెట్ మీ నో ఖచ్చితంగా కిందటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ బై ద బై 5K లైక్స్ క్రాస్ అయినట్టే మరొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ వీడియో మీ ముందుకు వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.